హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవికేత్ రెడ్డి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను అండ్ మీరందరూ కూడా బాగుండాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటి అంటే మేము డిన్నర్ చేయడానికి అవర్ స్పేస్ రెస్టారెంట్కి అయితే వచ్చేసాం సో ఈ రెస్టారెంట్ ఎక్కడ అంటే ఎగ్జాక్ట్గా కురుపాం జంక్షన్లో భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్లో ఉంటుందండి అండ్ ఈ రెస్టారెంట్కి ఒక స్పెషాలిటీ ఉంది ఏంటి అంటే ఈ రెస్టారెంట్ని కంటైనర్స్లో పెట్టారండి ఫోర్ కంటైనర్స్ యూజ్ చేసి రెస్టారెంట్ని అయితే పెట్టారు సో రెస్టారెంట్ కంటైనర్స్లో ఎలా ఉంటుందో ఏంటో అని చూడాలని మాకైతే ఎక్సైటింగ్గా ఉంది సో మీరు కూడా చూసేయండి మన వైజాగ్లో ఫస్ట్ టైం ఇలా కంటైనర్స్ కాన్సెప్ట్తో అవర్ స్పేస్ రెస్టారెంట్ అయితే స్టార్ట్ చేశారండి సో అయితే ఇలా ఉంది ఇది ఏసీ డైనింగ్ అండి ఇండోర్ డైనింగ్ అనమాట సో టూ ఏసీస్ పెట్టి ఇలా డైనింగ్ సెటప్ అనేది చేశారు కంటైనర్లు చాలా చాలా ఎక్సలెంట్గా ఉంది కదండి సో ఇప్పుడు మనం టెర్రస్ పైకి వెళ్దాం పైకి వెళ్ళడానికి ఇలా స్టెప్స్ అయితే పెట్టారు సో కిందన టూ కంటైనర్స్లో ఒకటి ఏసీ డైనింగ్ ఇంకొకటి కుకింగ్ సెక్షన్ అనమాట పైన టూ కంటైనర్స్లో పార్టీ హాల్ ఒకటి ఇంకొకటి కూడా ఏసీ డైనింగ్ అండ్ ఇలా ఓపెన్ డైనింగ్ కూడా పెట్టారు సో మనం ఓపెన్ డైనింగ్లో డిన్నర్ చేద్దాం సో చాలా అట్రాక్టివ్గా ఉందండి ఈ కాన్సెప్ట్ అనేది నాకు చాలా బాగా నచ్చింది సో అంబ్రిల్లా థీమ్ చాలా చాలా బాగుంది కదా చాలా అట్రాక్టివ్గా ఉంది కదా సో ఫ్రెండ్స్ ఇక్కడ మెనూ కార్డ్ అనేది మనకి ఇలా స్కానర్ ప్రొవైడ్ చేశారు స్కాన్ చేసి మనం ఆర్డర్ ఇవ్వాలన్నమాట అండ్ ఈ రెస్టారెంట్లో దివాళీ స్పెషల్ ఆఫర్ పెట్టారండి ఈ ఆఫర్ ఎప్పటి నుంచి అంటే అక్టోబర్ ట్వంటీ ఎయిత్ టు నవంబర్ నైన్త్ వరకు ఉంటుందండి అండ్ ఆఫర్ ఏంటి అంటే టూ బిర్యానీస్ తీసుకుంటే వన్ స్టార్టర్ ఫ్రీ టూ స్టార్టర్స్ తీసుకుంటే వన్ వెజ్ సూప్ ఫ్రీ అండి ఓకేనా సో ఈ ఆఫర్ని మీరు అసలు మిస్ చేసుకోవద్దు అండ్ టేక్అవే ఆర్డర్స్కి టెన్ పర్సెంట్ వరకు డిస్కౌంట్స్ అయితే వచ్చేస్తాయి ఓకేనా ఫ్రెండ్స్ మేమైతే సూప్ ఆర్డర్ చేసామండి మ్యాన్చూ చికెన్ సూప్ ఆర్డర్ చేసాం అండ్ వీళ్ళు మనకి కాంప్లిమెంటరీ సూప్ ఒకటి ఇచ్చారు ఏంటి అంటే వెజ్ సూప్ అనమాట సో చికెన్ మ్యాన్చూ సూప్ అయితే టేస్ట్ చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్తాను మేము టూ స్టార్టర్స్ ఆర్డర్ చేసాం కదా సో అందుకే వన్ సూప్ ఫ్రీ ఇచ్చారనమాట నేను ఇప్పుడు చికెన్ మ్యాన్చ్యూ సూప్ తాగాను చాలా చాలా బాగుంది అండ్ స్టార్టర్ వచ్చేసిందండి స్టార్టర్ ఏంటి అంటే లూజ్ ప్రాన్స్ అండి సో లూజ్ ప్రాన్స్ టేస్ట్ ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను బయట క్లైమేట్ చాలా కూల్గా ఉంది అండ్ వేడి వేడిగా ప్రాన్స్ తింటుంటే చాలా చాలా బాగుందండి ఫీల్ ఓకేనా అండ్ టేస్ట్ కూడా సూపర్గా ఉంది చాలా బాగుంది అండ్ ఇంకొక స్టార్టర్ కూడా టేస్ట్ చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్తాను అండ్ ఈ స్టార్టర్ నేమ్ వచ్చేసి కసోరీ చికెన్ అండి అండ్ వీటికి మొత్తం ఎయిట్ పీసెస్ వచ్చాయి అండ్ ఈ స్టార్టర్తో పాటు మనకి చీజ్ కూడా ఇచ్చారు సో చీజ్లో ఈ పీస్ డిప్ చేసుకుని తింటూ ఉంటే చాలా 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 బాగుందండి నాకైతే ఈ స్టార్టర్ చాలా బాగా నచ్చింది ప్రాన్స్ కంటే కూడా ఇది నాకు బాగా నచ్చిందండి చాలా ఎమ్మీగా ఉంది క్రిస్పీ క్రిస్పీగా లోపలంతా మంచిగా కుక్ అయిందండి అండ్ బయట కూడా క్రిస్పీగా చాలా చాలా బాగుంది టేస్ట్ అయితే సో ఈ రెస్టారెంట్కి వెళ్తే మీరు ఖచ్చితంగా ఈ స్టార్టర్ని ట్రై చేయండి ఓకేనా అండ్ మా పిల్లలకు కూడా నచ్చిందండి అంత స్పైసీగా లేదు చాలా బాగుందండి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది ఓకేనా ఫ్రెండ్స్ రెస్టారెంట్ ఏమియన్స్ కూల్ అండ్ ప్లెజెంట్గా ఉందండి అండ్ ఫుడ్ టేస్ట్ కూడా చాలా చాలా ఎమ్మీగా ఉంది చిన్న పిల్లలకు కూడా నచ్చుతుందంటే చూడండి మీరే అర్థం చేసుకోండి చాలా చాలా బాగుంది సో నాకైతే బాగా నచ్చిందండి టూ స్టార్టర్స్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ మేము టూ బిర్యానీస్ అయితే ఆర్డర్ చెప్పాం సో అందుకే మనకి వన్ స్టార్టర్ ఫ్రీ ఇచ్చారనమాట చికెన్ జాయింట్స్ చిన్న పీసెస్ ఒక ఫైవ్ ఇచ్చారు సో ఇవి టేస్ట్ ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను ఫ్రెండ్స్ పర్లేదు యావరేజ్గా ఉంది ఈ స్టార్టర్ సో మా పిల్లల కోసమని ఫ్రెంచ్ ఫ్రైస్ చెప్పామండి వాళ్ళు ఫుడ్ సరిగ్గా తినరు కదా సో వాళ్ళకి ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే చాలా ఇష్టం సో ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే ఆర్డర్ చెప్పాం ఇవి కూడా అసలు స్పైసీ లేదండి నేను టేస్ట్ చేశాను సో బాగానే ఉన్నాయి ఓకేనా అంటే వీళ్ళు చిన్నపిల్లల కోసమని మేము స్పైసీగా కాకుండా నార్మల్గా చేయమన్నాం సో ఫ్రెంచ్ ఫ్రైస్తో పాటు మనకి టొమాటో సాస్ కూడా ఇచ్చేసారు వీళ్ళు ఓన్ మేడ్ అండి సాసు ఓకేనా అండ్ ఇప్పుడైతే మనకి బిర్యానీ వచ్చేసింది బిర్యానీ ఏం చెప్పామంటే మిక్స్డ్ బిర్యానీ చెప్పామండి నాన్ వెజ్ మిక్స్డ్ బిర్యానీ అండ్ చిట్టి ముత్యాలు రైస్ బిర్యానీ చెప్పాము సో నాన్ వెజ్ మిక్స్డ్ బిర్యానీలో మనకి చికెన్ అండ్ ఫ్రాన్స్ అండ్ మటన్ వచ్చేసిందండి సో చూడడానికి అయితే మాత్రం ఎమ్మీగా ఉంది సో టేస్ట్ చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్తాను మిక్స్ నాన్ వెజ్ మిక్స్డ్ బిర్యానీ అనమాట సో ఫస్ట్ అయితే చికెన్ తిన్నానండి బాగుంది అండ్ తర్వాత ప్రాన్స్ తిన్నాను బాగుందండి ఓకేనా పీసెస్ మంచిగా బాయిల్ అయ్యాయి సో చాలా చాలా బాగుందండి బిర్యానీ అయితే మాత్రం నాకు బాగా నచ్చింది అండ్ ఫైనల్గా వాటర్ బాటిల్ అండి సో ఈ వాటర్ బాటిల్ కాస్ట్ వచ్చేసి థర్టీ రూపీస్ సో ప్రైజెస్ అన్నీ కూడా అఫోర్డబుల్ ప్రైజెస్ ఏనండి చాలా చాలా బాగున్నాయి అండ్ ఫుడ్ టేస్ట్ కూడా చాలా బాగుందండి నాకు వాళ్ళు స్టార్టర్ కాంప్లిమెంటరీ ఇచ్చారు కదా సో అది అంత బాగా నచ్చలేదు చికెన్ జాయింట్స్ ఏవి ఇచ్చారు కదా సో మిగతాదంతా బాగుంది అండ్ మేము చిట్టుముత్యాలు రైస్ బిర్యానీ అయితే తినలేదు పార్సల్ చేసేమన్నాం బిల్ వచ్చేసి సిక్స్టీన్ థర్టీ నైన్ అయ్యిందండి సో సెవెంటీన్ హండ్రెడ్ అయితే పెట్టేశాను ఓకేనా ఫ్రెండ్స్ చాలా చాలా బాగున్నాయి ఇన్ని ఐటమ్స్కి సెవెంటీన్ హండ్రెడ్ అంటే పర్లేదండి ఓకేనా పార్టీ హాల్ చూద్దాం మనం ఇప్పుడు పార్టీ హాల్లో కూడా టూ ఏసీస్ పెట్టారండి అండ్ బ్యాక్గ్రౌండ్ చూసారా అలా డెకరేట్ చేశారు సో బర్త్డే పార్టీస్ కానీ చిన్న చిన్న పార్టీస్ ఏవైనా చేసుకోవచ్చు అండ్ చాలా చాలా బాగుందండి ఇది కూడా ఒక కంటైనర్లో ఇంత మంచిగా సెటప్ చేశారంటే చాలా చాలా బాగుంది కదండి నాకైతే మాత్రం చాలా కొత్తగా అండ్ చాలా డిఫరెంట్గా అనిపించింది ఈ రెస్టారెంట్ ఓకేనా ఈ కంటైనర్లో అయితే ఇలా ఉంది అండ్ ఇప్పుడు ఇంకొక కంటైనర్లో చూద్దాం అండ్ ఇది కూడా డైనింగ్ సెక్షనేనండి చూసారా టూ ఏసీస్ ఉన్నాయి అండ్ కిందన ఎలా ఉందో సేమ్ అదే విధంగా పైన కూడా ఏసీ డైనింగ్ ఇచ్చారు ఫ్రెండ్స్ టోటల్గా ఈ రెస్టారెంట్ అయితే నాకు బాగా నచ్చింది అండ్ మీకు ఎలా అనిపించిందో నాతో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ